Hi friends, welcome to my channel Divya Sweet Home. Hi andi, ee roju nenu na normal vlog chupistunanu. Pillalu school ki vellaru, nenu fresh ayipoyanu, intlo pananta ayipindi. Inka manaki tarvata evening ki prepare chesukovalsina panulu untayi kada, pillalu vachesariki avi chustunna, avi chesi chupistunnanandi. పిల్లలు వెళ్ళిపోయారు నాకు ఇప్పుడు 10:30 అయింది టైము. నేను దోశలకు నానబోస్తున్నాను రేపటికి. దానికోసం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, కొంచెం 1 స్పూన్ మెంతులు వేసాను, 1.5 టీ స్పూన్ ఏమో పచ్చిశనగపప్పు వేసానండి. మంచి కలర్ వస్తాయి కదా దోశలు, అందుకని మెంతులు వేస్తే మంచిది కదా, బాగుంటుంది, అది కూడా కలర్ వచ్చింది, మంచి ఫ్లేవర్ వచ్చింది అని చెప్పేసి వేశాను. ఒకసారి 1-2 టైమ్స్ పప్పుని రైస్ని మొత్తం వాష్ చేసేసుకుంటున్నాను. నేను మొత్తం అన్నీ ఒక దాంట్లో నానబెట్టాను, ఎందుకంటే అది సాయమినపగుళ్ళు, పొట్టేం ఉండదు కదా, అందుకని పప్పు, బియ్యం, మెంతులు, పచ్చిశనగపప్పు మొత్తం 4 ఇంగ్రీడియంట్స్ ఒక దాంట్లో నానబెట్టేశాను. అలా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత మంచి వాటర్ వేసుకొని అలా నానబెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా అది మళ్ళీ ఈవినింగ్ 5:36 వరకు కదపవసరం లేదు. ఆ తర్వాత నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, జీరా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను, అది మీకు చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కొర్రలతో నేను ఈరోజు అన్నం వండాను. కొర్రలు వండుకొని తింటే మంచిది అంటున్నారు కదా మిల్లెట్స్తో, ఒకసారి అది కూడా నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈరోజే ట్రై చేశాను. బాగానే వచ్చింది, కుక్కర్లో చేశాను ఫస్ట్ టైము, ఒకసారి అది కూడా చూడండి. ఫస్ట్గా నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, అలాంటివి అలా చూపించాను కదా వెల్లుల్లిపాయలు, అలాంటివి 4 తీసుకున్నాను. తీసుకొని నేను ఫస్ట్ వాటర్లో వేస్తాను అలా తీసేసి, ఎందుకంటే పీల్ త్వరగా వచ్చేస్తుంది ఈజీగా. 1-10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత అల్లం కూడా తీసి నాన పెడతాను, ఎందుకంటే వాటర్లో వేస్తే మట్టి కానీ దానికి ఏమన్నా చిన్న చిన్న దుమ్ము అక్కడక్కడ మట్టి గట్లు ఉండిపోతాయి కదా, అవి కూడా నాని ఈజీగా పోయిద్ది అనేసి. ఒకసారి చేస్తే అలా 1 వీక్ 10 డేస్ అలా వచ్చింది నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్. రోజు హడావిడి పడకుండా ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ నానేలోగా జీరా పౌడర్ చేసుకుంటాను. జీరా పౌడర్ కూడా అయిపోయింది, జీరా తీసుకున్నానండి, జీలకర్ర తీసుకొని వేస్తాను. చూస్తేనేమో అమ్మో అంత జీలకర్ర వేసానో అనుకున్నాను, నేనే పౌడర్ చేస్తే కొంచెం అయింది, అది కూడా 1-10 డేస్ అలా వచ్చింది అంతే. నేను అన్ని కర్రీస్లో జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ వాడతాను. ఫ్రై చేసేసుకుంటున్నాను, 10 మినిట్స్ అయిపోయింది కదా. అల్లం కూడా ఒకసారి కడిగేస్తున్నాను నేను. బాగుందండి అల్లం, పెద్ద పెద్ద పాయలు అలా నీట్గా వచ్చింది అల్లం, అచ్చులచ్చులుగా. అల్లాన్ని నేను చాక్తో పీలు తీయకుండా స్పూన్తో తీశాను, నీట్గా చాక్తో కన్నా స్పూన్తోనే నీట్గా పీలు వచ్చింది కదా, అందుకని చూడండి అలా షార్ప్గా ఉన్నది. ఒకటి తీసుకోండి అల్లం తీయడానికి స్పూన్, ఒకటి తీసుకొని చక్కగా ఈజీగానే వచ్చేసింది. నేను అంత అయితే కష్టమేం పడలేదు దాంతో, పైగా పెద్ద అచ్చులు కదా, నీట్గా శ్రమం లేకుండానే అయిపోయింది. మధ్యలో ఒకసారి జీలకర్ర కలుపుకుంటున్నాను నేను, మళ్ళీ చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మాత్రం మరీ మాడిపోకూడదు, చేదు వచ్చింది. అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే స్టవ్ కూడా కొంచెం హీట్గా ఉండిద్ది కదా, మళ్ళీ కొంచెం ఎక్కడ జీలకర్ర ఎక్కువ ఫ్రై అయిపోయింది అని తీసి పక్కన స్టవ్ పెట్టేశాను నేను. అది వండాలని చక్కగా నీట్గా స్పూన్తో వచ్చేసింది. చాలామంది స్పూన్తోనే తీస్తారు, కొంతమంది చాక్తో తీస్తారు కదా, ఎవరికి ఏది ఈజీగా ఉంటే అలా చేస్తారు, నాకు ఇలా ఈజీగా ఉంది, అది కొన్ని తీస్తాను. అలా అల్లం మొత్తం అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అదిగోండి మొత్తం తీస్తాను. ఒకసారి వాటిని ఆ వాటర్ పడేసేసి నీట్గా మంచి వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అలా పీలు ఉంది కదా అల్లం పీలు, చాలామంది దాన్ని ఎండబెట్టి టీ పౌడర్లో కలుపుకుంటారంట. మేమైతే ఇంట్లో టీ తాగం కదా, నేను ఎప్పుడైనా ఎవరైనా వస్తే మామూలు అల్లమే వేసేస్తాను దంచేసి. ఇదిగోండి కడిగేసుకున్నాను, అల్లం కడిగేసుకొని జీలకర్ర పౌడర్ చేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఈ జీలకర్ర పౌడర్ అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు నేను పీలు తీస్తాను. మనం ఒకదాని వెంట ఒకటి చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది, అంతేగాని ఒక పని పెట్టుకొని అదే కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి చేయాలంటే టైం ఎక్కువ పట్టిద్ది. నేను పక్కన అల్లం పీలు తీస్తాను, జీలకర్ర ఫ్రై చేస్తాను, మళ్ళీ పౌడర్ కూడా చేస్తాను. నీట్గా పౌడర్ అయిపోయింది. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ చేస్తాం కాబట్టి 1-10 మినిట్స్ నేను పక్కన పెట్టేశాను అలా.
ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నా కొంచెం అది హీట్ తగ్గిద్ది అనేసి. అది 10 మినిట్స్ అలా పక్కన పెడతాను నేను హీట్ తగ్గడం కోసం. ఈలోగా నేను వెల్లుల్లిపాయలు పీల్ తీసేస్తాను. నానబెట్టాను కదా నేను, అలా వాటర్లో వేసి పెట్టాను కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది పీలు. అస్సలు కష్టపడాల్సిన పని లేదు. అదిగోండి ఎంత ఈజీగా వచ్చిందో చూడండి ఒకసారి, అంతే వచ్చేసింది. ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. చాక్తో అయితే ఇంకా ఈజీగా వచ్చింది, ఒకసారి చూపిస్తాను చూడండి. పై మీరు ఎడ్జస్ట్ని ఒక్కసారి అలా కట్ చేయండి, ఒక వన్ సైడ్ కట్ చేసిన చాలు ఈజీగా వచ్చింది. అదిగోండి ఒక్కసారి అలా అన్నామా ఇంకా మొత్తం అంతా అయిపోయింది. చాక్తో ఇంకా ఈజీగా వచ్చింది. వెల్లుల్లిపాయలు ఇదివరకు నాకు పీల్ తీయడం చాలా కష్టంగా అనిపించేది, ఇలా చేస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి చాలామంది వెల్లుల్లిపాయలకి అలా పైన పొట్టు తీరు తీయకుండా కూడా చాలామంది ఇష్టపడతారు, కానీ నాకు తీస్తేనే కొంచెం నచ్చుద్ది సాఫ్ట్గా వచ్చిద్దని. అదిగోండి మొత్తం తీస్తాను. నాకు కరెక్ట్గా 10 మినిట్స్ కూడా పట్టలేదు అది మొత్తం తీయడానికి, చాలా ఈజీగా వచ్చేసింది. ఒకసారి వాష్ చేసేసుకున్నాను, ఏమన్నా పొట్టు ఏమన్నా ఉన్నా పోయిద్ది అనేసి. అదిగోండి కొరలు నేను మార్నింగ్ 7:30కి నానబెట్టాను, ఇప్పుడు 12 అయింది, 12కి బాగానే నానింది. అంటే విడిగా అయితే వండలేదు నేను, ఫస్ట్ నాకు రాదు అందుకే కుక్కర్లో పెట్టాను, వాష్ చేసుకొంచాను కుక్కర్లో. అది నాకు గసగసల్లాగా అనిపిస్తున్నాయండి కొర్రలు చూస్తుంటే, తింటే ఎలా ఉండిద్దా అనుకున్నాను కానీ బాగానే ఉండిద్ది. టీ గ్లాస్ చూపిస్తున్నాను కదండి, ఆ టీ గ్లాస్తో కొంచెం తక్కువగానే నేను కొర్రలు వేసుకున్నాను. అందుకని ఆ గ్లా మనం బియ్యానికి అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, దీనికి నేను 1 గ్లాసు కొర్రలకి 3 గ్లాసులు వాటర్ వేసాను. మరి పొడి పొడిగా ఉంటే తినలేనేమో అనేసి 3 గ్లాసులు వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఉప్మా కూడా చేస్తే బాగుంటుందంట, ఒకసారి మీకు అది కూడా చేసి చూపిస్తాను నేను. సాల్ట్ కూడా వేసి కుక్కర్కి పెట్టేశాను, పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. నేను అది నార్మల్గా అయితే మన రైస్కి 1-3 విజిల్స్ రాణిస్తాం కదా, దీనికి నేను 4 విజిల్స్ వేపించాను, కొంచెం మెత్తగా ఉన్నా తినేవచ్చులే కదా అనేసి. ఇదిగోండి ఈలోగా నాకు జీలకర్ర కూడా చక్కగా హీట్ తగ్గిపోయింది, నీట్గా వచ్చేసింది. దాంట్లో నేను చిన్న స్పూన్ ఉండిద్ది కదా అది పెట్టేసుకుంటాను, ఎందుకంటే అస్తమాను స్పూన్లు వెతకకుండా. అయిపోయింది జీలకర్ర పౌడర్ అయిపోయింది, అల్లం వెల్లుల్లిపాయలు పీల్ తీయడం అయిపోయింది, కొర్రలు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అల్లాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి. అల్లం అయితే చాలా స్మూత్గా బాగుంది, చాలా ఈజీగా కట్ అయిపోయింది, పీల్ కూడా చాలా ఈజీగా వచ్చేసింది. అల్లం కట్ చేసేలోగా నాకు కుక్కర్ కూడా అయిపోయింది, కొర్రలకు పెట్టిన కుక్కరు అంటే అటు పక్కన నాకు అది కూడా అయిపోయిందండి. అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఒక బౌల్లో వేసేసుకున్నాను నేను. ఒకరోజు మనం శ్రమ అనుకొని ఇలా చేసేసుకుంటే చక్కగా 1 వీక్ 10 డేస్ హ్యాపీగా పిల్లలకు లంచ్ బాక్స్ అప్పుడు ఇబ్బంది పడకుండా ఈజీగా వంట చేసేసుకోవచ్చు. అన్నీ మిక్సీ కూడా వేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఒకరోజు పిల్లలు ఫ్రైడ్ రైస్ అడుగుతారు, ఒకరోజు ఏదో ఒకటి బటానీ రైస్ అంటారు, అలా అడుగుతూ ఉంటారు కదా, అప్పటికప్పుడు చేసుకునే కన్నా ఇలా చేసేసుకుంటే ఈజీగా ఉండిద్ది. కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఉంచాం కదా, 1 వీక్ 10 డేస్కే కదా వాటర్ వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి. కొంతమంది నీట్గా ఆయిల్ వేసుకొని చేస్తారు, అసలు వాటర్ వేయకుండా ఆయిల్ పసుపు వేసి అవి 1-3 మంత్స్ అయినా చక్కగా ఫ్రెష్గా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేను కానీ వాడేస్తాను, అంత ఎక్కువేం చేసుకోవట్లేదు కదా, తక్కువ నేను వీక్లీ చేస్తాను, అంటే వీక్లీ అంటే అయిపోయినప్పుడల్లా చేసేస్తాను. అందుకని ఇంకా 2 డేస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనక చేసేస్తాను. వాటర్ మాత్రం చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ జారుడు జారుడుగా అయిపోకుండా. ఇంకా నేను దాంట్లో గాజు కంటైనర్లో తీసుకుంటానండి, ఎందుకంటే ప్లాస్టిక్ వాటిలో తీసుకుంటుంటే అది పట్టేసి మొత్తం అంతా అల్లం వెల్లుల్లిపాయ స్మెల్లే వస్తుంది, మళ్ళీ దేనికి యూజ్ చేయడానికి అవ్వట్లేదు అది. అందుకని నేను అలాంటి పింగాణి వాటిలో తీసుకుంటే అంత స్మెల్ రావట్లేదు, బాగుంటుంది. తీస్తాను ఈలోగా నాకు కొర్రలతో రైస్ కూడా అక్కడ అయిపోతుంది, విజిల్ కూడా అయిపోతుంది, ప్రెజర్ అయిపోయినట్టుంది, ప్రెజర్ అయిపోయింది. దాన్ని కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఫస్ట్ టైం చేసినా నాకు బాగానే వచ్చింది, తింటుంటే కూడా వేడివేడిగా నాకు బాగానే ఉంది. అదిగోండి అలా పట్టుకుంటే చక్కగా మెల్ట్ అవుతుంది, అలా మెత్తగా అవ్వాలి. నేను కొన్ని రోజులు తిందాము అని చెప్పేసి అలా చేస్తున్నాను.
దీంట్లో నేను కాంబినేషన్గా పులుసు కూరలు ఉంటాయి బాగుంటాయి అంట, పులుసు కర్రీలు ఉంటాయి. నేను కానీ టమాటా పచ్చడి ఉంది మా ఇంట్లో, నేను బెండకాయ వంకాయ వేస్ట్ చేస్తాను కదా టమాటాలు అవి, అది ఉంది అది కలుపుకొని తినేసా నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.